ఇంకో 2 రోజుల తర్వాత సలార్ అనేటువంటి విధ్వంసం మన ముందుకి వచ్చేనుంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా, అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, అటు హిందీ, ఇటు ఓవర్సీస్, ఇలా రకరకాలైనటువంటి లాంగ్వేజెస్ లో సలార్ ఫీవర్ అనేది ఇండియా వైడ్గానే కాదు, ఓవర్సీస్ లో కూడా నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు కమ్మేసిందని చెప్పేసి అనుకోవాలి. ఆ తుఫాన్ రావడమే లేటు, వచ్చిందంటే ఒకసారి రికార్డ్స్ అనేది కూడా మడత పెట్టి తీసుకెళ్లిపోతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్, జనరల్ ఆడియన్స్, సినిమా లవర్స్, ముఖ్యంగా ప్రభాస్ గారి మరియు ప్రశాంత్ నీల్ గారి కాంబో లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఉంటుందని చెప్పేసి. సలార్ ట్రైలర్ 1, సలార్ ట్రైలర్ 2 రిలీజ్ ట్రైలర్ లో కనిపించినటువంటి యాక్షన్ మనకి గతంలో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లో కనిపించలేదు. అయితే ఈ ట్రైలర్ లో ఉండేటువంటి యాక్షన్ ఒక ఎత్తు అయితే, సినిమాలో ఒక కీలకమైనటువంటి యాక్షన్ సీన్ ఉంటుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అవుతుంది. పృథ్వీరాజ్ మరియు ప్రభాస్ మధ్య ఫైట్ ఉండబోతుంది, ఆ ఫైట్ సినిమాకే హైలైట్ అంటూ జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎందుకు ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సో ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఏమైనా ఉంటుందా అనేటిదే ఇప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవాలి. సో ప్రశాంత్ నీల్ అయితే రిలీజ్ చేసినటువంటి సెకండ్ ట్రైలర్ తోనే మనకి కన్వే చేసేసాడు ఈ సినిమా ఏ మాత్రం సైలెంట్ కాదు, ఇది అతి భయంకరమైనటువంటి వైలెంట్ మూవీగా మారిపోతుందని చెప్పేసి. సో ఖచ్చితంగా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రభాస్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడో ఎంట్రీ దగ్గర నుంచి కూడా సినిమా ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క దగ్గర గూస్ బంప్స్ మూమెంట్స్, ఎలివేషన్స్ తో నింపేసాడని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ ట్రైలర్ లో ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది ఏ రేంజ్ లో సినిమాని తీర్చిదిద్దాడో ప్రశాంత్ నీల్ అని చెప్పేసి. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు సినిమాలో కీలకమైనటువంటి ఫైట్ ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ మధ్యన పెట్టారా పెట్టలేదా. సో ఈ టాపిక్ ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా అంతటా కుదిపేస్తుందని చెప్పేసి అనుకోవాలి.